అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు రెసిపీ నేరేడి పండ్ల జ్యూస్. ప్రకృతి సిద్ధంగా లభించే నేరేడి పండ్లు తీసుకోవడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది, ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది, ఇంకా ఎలాంటి అనారోగ్యాలు రాకుండా కాపాడుతుంది, పొట్టలో పేరుకున్న మలినాలను కూడా ఈజీగా బయటకు పంపేస్తుంది. ఒక్కొక్కసారి ఫుడ్లో మనకి తల వెంట్రుకలు మిక్స్ అయ్యి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి కదా, అవి పేగుల చుట్టూ అంటుకుని ఉంటాయి, అలాంటి తల వెంట్రుకలను కూడా బయటకు పంపించే గుణం నేరేడి పండ్లకు ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఆరోగ్య లాభాలే ఉన్నాయి. ఈ రెసిపీ కోసం నేరేడి పండ్లని ముందుగా 3-4 టైమ్స్ వాష్ చేసుకోవాలి. తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. లోపల ఉన్న సీడ్స్ని సెపరేట్ చేసుకోవాలి. నేరేడి పళ్ళను ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకుని సీడ్స్ని బయట పడేసేయాలి. తర్వాత ఒక జ్యూసర్ తీసుకుని కట్ చేసి పెట్టుకున్న నేరేడి పళ్ళు ఒక కప్పు వేసుకోవాలి. తర్వాత 3 టేబుల్ స్పూన్ల పంచదారని యాడ్ చేసుకోవాలి. పంచదార వద్దు అనుకుంటే తేనె యాడ్ చేసుకోండి. తర్వాత 1 లెమన్ కట్ చేసుకుని జ్యూస్ వేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకుని ఒక 20 సెకండ్స్ ఇలా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి, లేదా ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ కూలింగ్ వాటర్ యాడ్ చేసుకున్నాను. తర్వాత మూత పెట్టుకుని హై స్పీడ్ మీద 2 నిమిషాలు బ్లెండ్ చేసుకోవాలి. జ్యూస్ని గ్లాస్లో తీసుకున్నాను. నేరేడి పండ్ల జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, రెసిపీ చాలా ఈజీగా అనిపించింది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల బాడీకి చాలా త్వరగా ఎనర్జీ వస్తుంది, ఇంకా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, ఆరోగ్యానికి కూడా చాలా లాభాలు అయితే ఉన్నాయి. తప్పకుండా రెసిపీ మీరు కూడా ట్రై చేయండి.